हेलो एवरीवन, वेलकम और वेलकम बैक टू माय चैनल। नेनु प्रोडक्टिविटी लाइफ स्टाइल पर्सनल ग्रोथ मीद वीडियोस चेस्तानु। मी कनुक ई टॉपिक्स मीद इंट्रेस्ट उंटे चैनल नी सब्सक्राइब चेसुकोंडी। नेनु इंत मुंदु 10 सिंपल मनी सेविंग टिप्स मीद वीडियो चेसानु। आ वीडियो की चाला मंची रेस्पॉन्स वच्चिंदी, अंदुके आ वीडियो की नेनु पार्ट 2 चेद्दाम अनुकुन्नानु। इंका कोन्नी ईजी मनी सेविंग टिप्स शेयर चेद्दामनी। सेविंग्स एंड इन्वेस्टमेंट मनम एंत त्वरगा स्टार्ट चेस्ते मनकु अंत बेनिफिट उंटुंदी। इप्पटिके मनलो चाला मंदि अनुकोनि उंटारु, नाकु जॉब वच्चिनप्पटि नुंचे नेनु सेविंग स्टार्ट चेयाल्सिंदी, पेल्लिकि ముందు నుంచే సేవ్ చేయడం స్టార్ట్ చేయాల్సింది అని। सो మంచి టైం కోసం, సిచువేషన్ కోసం వెయిట్ చేయకుండా సేవింగ్స్ ని వెంటనే స్టార్ట్ చేయండి। ఇప్పుడు మనం మనీ సేవ్ చేయడానికి కొన్ని ఈజీ అండ్ ఎఫర్ట్లెస్ టిప్స్ గురించి తెలుసుకుందాం। ఫస్ట్ వన్, రీఫర్బిష్డ్ ఐటమ్స్ కానీ ఫ్యాక్టరీ సెకండ్ ఐటమ్స్ కానీ కొనండి। ఈ మధ్య కాలంలో మనకు వస్తువులు కొనడం అనేది చాలా ఎక్కువైపోతుంది। ఫర్నిచర్ కానీ, హోమ్ అప్లయన్సెస్, కిచెన్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ఇలా చాలా కొంటూ ఉంటాము। 1 or 2 ఇయర్స్ తర్వాత మార్కెట్లోకి కొత్త మోడల్స్ వస్తాయి, అప్పుడు అవి కొనాలనిపిస్తుంది, పాత వాటిని చేంజ్ చేయాలి అనిపిస్తుంది। ఈ విషయంలో మనకు రీఫర్బిష్డ్ అండ్ ఫ్యాక్టరీ సెకండ్ ఐటమ్స్ కొనడం ద్వారా మనీ అనేది సేవ్ అవుతుంది। అసలు రీఫర్బిష్డ్ ఐటమ్స్ అంటే ఏంటి అంటే, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ని క్లీన్ చేసి, డిసిన్ఫెక్ట్ చేసి, రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసేసి మనకు తక్కువ ప్రైస్ కి అమ్ముతారు। ఫ్యాక్టరీ సెకండ్స్ అంటే ఫ్యాక్టరీలో తయారైన వస్తువులకు వేటికైన స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ పడితే వాటిని మనకు తక్కువ ప్రైస్కి అమ్ముతారు। ఫ్యాక్టరీ సెకండ్ ఐటమ్స్కి, షోరూంలో ఉన్న ఐటమ్స్కి క్వాలిటీ డిఫరెన్స్ ఏమీ ఉండదు, జస్ట్ చిన్న చిన్న స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఉంటాయి అంతే। ఈ రీఫర్బిష్డ్ అండ్ ఫ్యాక్టరీ సెకండ్ ఐటమ్స్ని మనం గొజైఫో అనే ఒక వెబ్సైట్లో కొనొచ్చు, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి। సెకండ్ వన్, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ। మనం ఇంట్లోకి వస్తువులు కొనేటప్పుడు కానీ లేదా మన పర్సనల్ యూస్కి కొనేటప్పుడు కానీ క్వాలిటీ చూసి కొనడం బెటర్। ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకు చీప్గా వస్తుందనో, తక్కువ ప్రైస్కి వస్తుందనో మనం కొంటే దాని తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది త్వరగా పాడైపోవచ్చు, రిపేర్స్ రావచ్చు, అప్పుడు మనం దాని మీద రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, దాని వలన మనకు మనీ అనేది వేస్ట్ అవుతుంది। సో మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ కొంటే అది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అవి మనకు చాలా రోజులు వస్తాయి। అలానే ప్రైస్ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఉన్న వస్తువు, ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ లేని వస్తువు అని కాదు, ప్రోడక్ట్ క్వాలిటీ చూసి లాంగ్ టర్మ్లో వస్తుందా లేదా అని చూసి కొనండి। థర్డ్ వన్, మనీ సేవింగ్ యాప్స్ని యూజ్ చేయండి। మనీ సేవింగ్లో 2 ఇంపార్టెంట్ స్టెప్స్ వచ్చేసి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడం। వీటిని మనం పేపర్ మీద రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది, కానీ చాలామందికి రాయడం ఇష్టం ఉండదు, రాసేంత టైం కూడా ఉండదు, ఇక్కడే మనకు ఈ యాప్స్ అనేవి యూజ్ అవుతాయి। ఫోర్త్ వన్, షాపింగ్కి వెళ్లే ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి। జనరల్గా మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్ళేటప్పుడే లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాము, కానీ గ్రాసరీ షాపింగ్కే అని కాకుండా బట్టలు కొనడానికి, ఎలక్ట్రానిక్స్, కిచెన్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఇలా ఏవి కొనడానికి వెళ్ళినా కూడా ముందే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే అక్కడ టెంప్ట్ అయ్యి అవసరానికంటే ఎక్కువ వస్తువులు కొనకుండా ఉంటాము। ఫిఫ్త్ వన్, 10-second rule ఫాలో అవ్వండి। మీరు ఏదైనా వస్తువు కొనే ముందు ఆ వస్తువు మీరు ఎందుకు కొనకూడదో ఒక 10 seconds ఆలోచించండి। ఆ వస్తువు మీకు నిజంగా అవసరం ఉందా, అలాంటి వస్తువు కానీ లేదా సిమిలర్ వస్తువు కానీ ఆల్రెడీ మీ దగ్గర ఉందా, మీరు ఆ మంత్ దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అని ఒక 10 seconds ఆలోచించండి। ఇంట్లోకి ఖచ్చితంగా కొనాల్సిన వస్తువులకి లైక్ ఉప్పు పప్పు లాంటి వాటికి ఈ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మనకు ఏదైతే అత్యవసరం కాదో వాటి మీద ఈ రూల్ని అప్లై చేయొచ్చు। సిక్స్త్ వన్, ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసెస్ని యూజ్ చేయండి। పోస్ట్ పెయిడ్ సర్వీసెస్కి మనం జనరల్గా యూజ్ చేసేదానికంటే ఎక్కువ అమౌంట్ పే చేస్తూ ఉంటాము। పోస్ట్ పెయిడ్ సర్వీసెస్కి కొన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా వాటిని మనం ఫుల్గా యూజ్ చేసుకోము, సో మన మనీ వేస్ట్ అవుతుంది। ఇప్పుడు మనకు ప్రీపెయిడ్ సర్వీసెస్లో కూడా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు। అలాగే ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, చాలామంది దగ్గర వైఫై ఉంటుంది కాబట్టి మొబైల్ డేటా అవసరం కూడా ఉండదు, తక్కువ మొబైల్ డేటా ప్లాన్స్ తీసుకుంటే మనీ సేవ్ అవుతుంది। సెవెంత్ వన్, మీ ఇన్కమ్లో నుంచి 20%ని సేవ్ చేయండి। మనం మనీ సేవ్ చేయడంలో మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మంచి టైం కోసం, మంచి సిచ్యువేషన్ కోసం, మంచి శాలరీ కోసం వెయిట్ చేయడం। పర్ఫెక్ట్ టైం అనేది ఏది రాదు, దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి। మన ఇన్కమ్ ఎంతైనా సరే అందులో నుంచి మినిమం 20% ఎవ్రీ మంత్ మనం సేవ్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్, మీ శాలరీ 30,000 అయితే అందులోంచి 20% తీసేస్తే 24,000 అవుతుంది। ఆ 24,000ే మీ శాలరీ అనుకోవాలి, ఆ 24,000లోనే మీ ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకోవాలి, మిగిలిన 20% గురించి మీరు మర్చిపోవాలి। ఎయిత్ వన్, మీ శాలరీ పెరిగితే ఆ శాలరీకి తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయకండి। చాలామంది వాళ్ళ శాలరీ పెరిగినా లేదా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినా కొత్త వస్తువులు కొనడం, పాత వస్తువుల కంటే బెటర్ వస్తువులు తీసుకోవడం, బెటర్ ఇంట్లో
ఉండడం బెటర్ వెహికల్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇలా మన సాలరీ పెరిగే కొద్దీ మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎంత సాలరీ వచ్చినా కూడా సరిపోదు సేవింగ్స్ కూడా చేయలేము సో మన లైఫ్ స్టైల్ ని సాలరీకి తగ్గట్టు కాకుండా కొంచెం తక్కువలో ఉంచుకోవడం బెటర్ అంటిల్ మీరు వెల్దీ అయ్యేంత వరకు 9th వన్ ఇంట్లోనే కుక్ చేసుకోండి బయట తినడం తగ్గించండి ఇది చాలా చిన్న విషయం లాగా అనిపించొచ్చు బట్ మనం బయట తినడం తగ్గించడం వలన మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు బయట ఎక్కువగా తినడం వలన మన హెల్త్ అండ్ మనీ రెండు ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి బయట తినాలి అనుకున్నా లేదా బయటకు వెళ్ళాలి అనుకున్నా వాళ్ళను మీ ఇంటికి ఇన్వైట్ చేయడం కానీ లేదా మీరు వాళ్ళ ఇంటికి వెళ్లి అందరూ కలిసి కుక్ చేసుకొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు దీని వలన నిజంగా చాలా మనీ సేవ్ అవుతుంది 10th వన్ మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోండి మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే తక్కువ వస్తువుల్ని ఓన్ చేసుకోవడం అవి ఇంట్లో వస్తువులు కావచ్చు లేదా పర్సనల్ వస్తువులు కావచ్చు మీకు యూస్ అయ్యే వస్తువుల్ని మీకు హ్యాపీనెస్ ని ఇచ్చే వస్తువుల్ని మాత్రమే కొనడం అలాగే కొత్త వస్తువులు ఏవైనా కొనేటప్పుడు ఇంట్లో ఉన్న పాత వస్తువుల్ని తీసేయడం లాంటివి చేయండి మినిమలిజం అనేది ఓన్లీ వస్తువుల గురించే కాదు ఇది మన లైఫ్ లో ఉన్న మనుషులు మన థాట్స్ ఫైనాన్సెస్ ఇలా అన్నిటికీ అప్లై అవుతుంది కానీ నేను మనీ సేవింగ్ టిప్స్ గురించి చెప్తున్నాను కాబట్టి వస్తువుల్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ ద్వారా మనం మనీని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మినిమల్ గా ఖర్చు పెడతాము అలాగే మినిమల్ గా వస్తువులు కొంటాం కాబట్టి ఇది ఈ రోజు వీడియో ఈ టిప్స్ అన్నిటిలో మీ ఫేవరెట్ టిప్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో